पिता पुत्र पवित्रात्म नामम्ना आमेन। सर्वसृष्टि की कारकुडैन प्रभु नाममलो ज्ञानवाणि बिड्डलंदरिकी घन स्वागतम। ईनाडु मनं ध्यानिंचुकुने अंशमु पात्र 77वा कीर्तन 8वा वचनमु। प्रभु चेतिलो पानपात्रमु उन्नदि, दानिलोनि द्राक्ष रसमु नुरुगुलु क्रक्कुचున్నది, अदि औषध सम्मिश्रितमै उन्नदि। प्रभु आ रसमुनु पोयगा दुष्टुलेल्ला त्रागुदुरु, దానిని చివరి బొట్టు వరకును పీల్చివేయుదురు। పాత్ర అంటే పానీయాన్ని త్రాగే గిన్నె, కానీ బైబిల్లో దీనికి ప్రత్యేకమైన అర్థాలు ఉన్నాయి। మొదటిది, పాత్ర సహజీవనానికి గుర్తు। యూదుల భోజన సమయంలో ఒకే పాత్ర నుండి పానీయాన్ని సేవించి వాళ్ళంతా కలిసి జీవించే వాళ్ళమని తెలియజేసేవాళ్ళు। దేవునికి బలి సమర్పించినప్పుడు భక్తులంతా ఒకే పాత్ర నుండి ద్రాక్ష రసాన్ని సేవించి దేవునితో సహజీవనం గడుపుతున్నారని చెప్పేవాళ్ళు। 23వ కీర్తన 5వ వచనంలో, నా పానపాత్ర అంచుల దాకా పొంగి పొరలుతుంది అంటుంది। 16వ కీర్తన 5వ వచనము, ప్రభువే నాకు వారసు భూమి, నాకు పానపాత్రం అంటుంది। పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయం 20వ వచనంలో, భక్తి లేని వాళ్ళు దయ్యాలకు బలిగా అర్పించిన పాత్రం నుండి పానీయం త్రాగుతారు అని ఉంది। 2వది, పాత్ర దేవుని కోపానికి శిక్షకు గుర్తు। దుష్టులు దేవుని కోపమనే పాత్ర నుండి అతని శిక్షను రసంలాగా త్రాగుతారు। యెర్మీయా గ్రంథం 25వ అధ్యాయం 15వ వచనంలో, ప్రభు యెర్మీయాతో, నీవు నా కోపంతో నిండిన పాత్రను తీసుకొని జాతుల వద్దకు వెళ్ళి పానీయాన్ని త్రాగించు అని చెప్పాడు। ఇదే భావాన్ని 75వ కీర్తన 8వ వచనంలో, ప్రభు చేతిలో పానపాత్ర నుండి దుష్టులు రసాన్ని త్రాగుతారు, చివరి బొట్టు వరకు పీల్చివేస్తారు అని చెప్తుంది। 3వది, పాత్ర రక్షణానికి గుర్తు। పూర్వవేదంలో పాప పరిహార బలి పాపులను దేవునితో రాజీపరుస్తుంది। జంతువుల రక్తాన్ని పాత్రలో పోసి దాన్ని ప్రజల మీద పీఠం మీద చల్లేవాళ్ళు, దానితో పాపాలు పరిహారమై ప్రజలు దేవునితో రాజీపడతారు అనుకునేవాళ్ళు। యోహాను సువార్త 18వ అధ్యాయం 11లో క్రీస్తు పేతురుతో, తండ్రి నాకిచ్చిన శ్రమల పాత్రను నేను పానం చేయవద్దా అంటాడు। ఇక్కడ పాత్ర క్రీస్తు శిలువ మరణాన్ని చిందించబోయే రక్తాన్ని సూచిస్తుంది। 116వ కీర్తన 13వ వచనంలో, కీర్తనకారుడు దేవునికి రక్షణ పాత్రను అందించి కృతజ్ఞతా వందనాలు చెల్లిస్తాడు। పూజావలిలో మనం దేవునికి అందించేది క్రీస్తు దివ్య రక్తంతో కూడిన పాత్రనే। మనం ఈ పాత్ర నుండే త్రాగి క్రీస్తు రక్షణలో పాలు పొందుతాం। ఈ పాత్రం ద్వారానే తండ్రికి కృతజ్ఞతలు తెలిపి స్తుతిస్తాం। కడన పరలోకంలో కూడా మోక్ష విందులో ఈ పాత్రం నుండే పానీయాన్ని సేవిస్తాం, అదే మోక్ష భాగ్యం అని లూకా సువార్త 22:30లో చూస్తాం। మరి మనం దేవుని దృష్టిలో ఎలాంటి పాత్రను కలిగి ఉన్నాము? ప్రభువుతో సహజీవనం చేసే పాత్రగా ఉన్నామా? ఆయన కోపానికి శిక్షకు గుర్తుగా ఉండే పాత్రగా ఉన్నామా? లేదా ఆయన రక్షణానికి గుర్తుగా ఉండే పాత్రగా ఉన్నామా అని ఆత్మ పరిశీలన చేసుకుందాం। ఒక మట్టి ముద్ద కుమ్మరిని ఎందుకు నన్ను ఈ ఆకారంలో మలిచావని ప్రశ్నించినట్లే, ఆయన చేతిలో మట్టి ముద్దలమైన మనల్ని ఆయన రూపానికి మారుగా ఉన్న ప్రేమ, శాంతి, సహనం, దయ, కనికరం గల పాత్రలుగా మలచి ఆయన సేవకు 30, 60, 100 ఉపయోగపడేలా చేయమని అర్థిస్తూ, చివరిగా మట్టి కుండను ఎవరో ఇలా అడిగారట, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోనైనా చల్లగా ప్రశాంతంగా ఉంటావు కదా, ఇది ఎలా సాధ్యం అని. అప్పుడు కుండ, నేనెప్పుడూ ఒక్కటే గుర్తుపెట్టుకుంటాను, నేను వచ్చింది మట్టిలో నుండి, వెళ్ళేది మట్టిలోనికే, మధ్యలో ఆవేశం, గర్వం, అసూయ లాంటివి అవసరమా అని చిరునవ్వుతో జవాబిచ్చిందట। దేవుని యందు ప్రియ బిడ్డలారా, మనందరికీ తెలుసు మట్టి నుండి వచ్చిన మనము తిరిగి మట్టిలోనే కలుస్తామని, కానీ ఈ మధ్యలో మనం చేసే లీలలు అన్నీ ఇన్ని కావు। కావున మనం ప్రభు చేతిలో మలచిన మట్టి పాత్ర వంటి వారమని గుర్తిరిగి ప్రభు మనకు నిర్దేశించిన ఆత్మీయ బాటలో పయనించుటకు ప్రయత్నించుదాం।
అందుకు కావలసిన వరాలు ఇవ్వమని వేడుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.